వెల్కమ్ టు పిఎస్ విజయా న్యూస్. తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ క్యాబినెట్ హోదా శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం 9:30 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలోని పెంచులకోనలో వెలిసి ఉన్న శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం రాపూరు మధ్యలమడుగు సెంటర్లో ఉన్న తెలుగుగంగా గెస్ట్ హౌస్లో 11:30కి చేరుకుని రాపూరు కలువాయి సైదాపురం మండలంలోని వైసీపీ నాయకులను అభిమానులు కలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 4:30 గంటలకు వెంకటగిరిలోని శ్రీ పోలేరమ్మ తల్లి గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ శ్రీ వెలుగోటి భాస్కర్ సాయికృష్ణ యాచంద్ర గారిని నగిరిలో మర్యాదపూర్వకంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. అనంతరం శ్రీ నేదురుమల్లి బంగ్లాకు చేరుకున్న రామ్కుమార్ రెడ్డిని అపూర్వంగా స్వాగతం పలుకుతూ సెలవాలు బొకేలు పూలమాలతో ఘనంగా సత్కరించారు. వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పచెప్పిన బాధ్యతలను మమ్ము చేయకుండా తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ వారికున్న సమస్యలు తొలగిస్తూ శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని, వచ్చే 2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో 7కు 7 ఎమ్మెల్యేలను 1 పార్లమెంట్ సీటును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కానుకగా అందిస్తానని మీడియా సమావేశంలో శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వెంకటగిరి వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ 21వ వార్డు కౌన్సిలర్ ఢిలీబాబు, వైసీపీ తిరుపతి పార్లమెంటు ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ యజ్దానీ బాషా, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి వహీదా యజ్దానీ, వైసీపీ యువజన నాయకులు తోట గణేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఫోటో తీసుకోండి.
జరగటం
అలాగే ఆల్రెడీ రాపూర్లో చెప్పడం జరిగింది. కానీ అక్కడ రాపూర్ కలువాయి సైదాపురం మండల ప్రజలు వాళ్ళకి సంబంధాలు కానీ సంబంధం లేకపోయినా ఇక్కడి ఈ టౌన్ ప్రజలు రూరల్ దక్కిలీ బాలాయపల్లి ప్రజలు కూడా తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. వెంకటగిరి కాన్స్టిట్యున్సీ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ తిరుపతి జిల్లాలో ఉంది, వెంకటగిరి తిరుపతి జిల్లాలో ఉంది, కానీ డివైడ్ అయి ఉంది కాబట్టి ఆ 3 జిల్లాల ఆ 3 మండలాల ప్రజలు నెల్లూరు జిల్లాకు చెందుతారు. ఒక చిన్న అది అపోహ అంటారు, తెలియని విషయం. రాపూరు, కల్వాయి, సైదాపురం ప్రభుత్వ పాలనా పరంగా నెల్లూరు జిల్లాలో ఉంది, కానీ పార్టీ పరంగా కాన్స్టిట్యున్సీ అంతా ఒకటే. అది తిరుపతి జిల్లా కింద వస్తుంది. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఆ మండలాలు చూడాల్సిన బాధ్యత కూడా నాది. ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఇక్కడ వరకు కూడా మా వరకు నాకు తెలిసి ఎప్పుడు కూడా కలిసి మీటింగ్ కూడా జరగల ఆ 3 మండలాల ప్రజలు కానీ పార్టీ పరంగా కానీ. మా హెడ్ ఆఫీసులు అడిగితే ఇన్ఫర్మేషన్ కూడా మాకు రావటం లేదు, నెల్లూరు పోతుంది అని. అది మీ ద్వారా ఇక్కడ ప్రజలు కూడా తెలిసింది, తెలియజేసేది. వెంకటగిరి నియోజకవర్గం అంతా కూడా ఒక కిందే ఉంటుంది, కలిసి ఉంటుంది. తిరుపతి జిల్లా